వందకు 100% ఇది మాట్లాడాల్సినటువంటి విషయం. నిజంగా మీరు ఈ ప్రశ్న రేజ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ అండి. అయ్యో చూస్తున్నా సీరియస్గా, ఏ ఒక్కరైనా ఈ యాంగిల్తో మాట్లాడతారా? ఎంతసేపు అక్కడ గొలగొట్టరు, ఇక్కడ గొలగొట్టరు, మరి ఇది గొలగొట్టరా? రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పర్మిషన్స్ కావాలి, ప్లానింగ్ చేస్తారట, అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు. అప్పుడు ఎప్పుడండి పర్మిషన్ ఇచ్చింది, ఎప్పుడు జరిగిందండి, ఎప్పుడు ఈ కన్స్ట్రక్షన్? రిటైర్ అయిపోయి 2-3 సంవత్సరాలు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని తీసుకొచ్చి పోని వాళ్ళపైన ఏం కేసులు పెడతారు, ఏం రికవరీ చేస్తారు వాళ్ళ మీద? అవును, ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే అండి. నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజు పొద్దున కూడా కొంతమంది ఏడుస్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, మేము ఇంకా కట్టుతున్నామండి, కట్టినాం, కొంతమంది కట్టేసారు, కొంతమంది కడుతున్నాం, కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టడానికంటే ముందు నుంచే పైసలు కడతా ఉంటారు. అవును, అది వచ్చి ఈ రోజు గుల కొడతారు. అవును, నువ్వు బడా బాబులకు ఏమో ఇప్పుడు విషయం, ఇదే విషయం ఉన్నది, ఓవైసీ గురించే మాట్లాడుతున్నారు చాలా మంది, కాలేజెస్ గురించి. మరి అటు సైడ్ ఇవే పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి, మరి అక్కడ ధైర్యం లేదు వెళ్ళడానికి. నువ్వు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, ఎవడైతే ఇది పోయినా పర్లేదు బీభత్సంగా బ్రతకగలుగుతాడో వాళ్ళపైన నువ్వు చెయ్యి ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే అభినందించాల్సినటువంటి విషయమేనండి, కానీ చేయాల్సినటువంటి పద్ధతి ఇది కాదు. ఎగ్జాక్ట్లీ, ఏమంటే మీరు నమ్మరు, మేము షూట్స్కి అటు ఇటు వెళ్తున్నప్పుడు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటో, భయంకరంగా ఉన్నాయి రోడ్లు. దాని గురించి ఎవరు అట్లా మాట్లాడలేదు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఎమర్జెన్సీలో చేయాల్సిన పనులు ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఇన్ని రకాలైన అపార్ట్మెంట్లు ఇవన్నీ కోలగొట్టడం బాగుంది, నేనేం కాదంట్లా. చెరువుల్ని కాపాడుకోవాలి, 100% యాక్సెప్టెడ్, కానీ దానికన్నా ఎమర్జెన్సీ ప్రయారిటీ ఇవ్వాల్సినవి ఇంకా చాలా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. చేస్తున్నటువంటి వాళ్ళు చెరువులను కాపాడాల్సిన పద్ధతి కూడా ఇది కాదు. ఎగ్జాక్ట్లీ, ఇది కానే కాదు. ఎగ్జాక్ట్లీ, ఎవరండి చిన్న చిన్న బ్రతుకుల మీద అండి వీళ్ళు కొట్టేది, నాకు అర్థం కాదు. ఒక ఇల్లు అంటే ఈ రోజు హైదరాబాద్ లో ఒక 3 BHK ఎక్కడ నన్ను తీసుకోవాలంటే జీవితకాలం కష్టం అండి. జీవితకాలం తండ్రి ఒక కొడుకు ఇద్దరు కష్టపడితే ఒక ఇల్లు అండి వాళ్ళకి, 30-40 లక్షలు మినిమం అండి. అమ్మో, అది నేను పోనీ మన ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా పెద్ద పెద్ద ఏరియాలే, ఇక్కడ ఎక్కడ 30-40 లక్షలు రావు. ట్రూ, 20 ఏళ్ళ జర్నలిజం లో నేను ఒక ఫ్లాట్ కొనుక్కోలేకపోయాను, కానీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నాకు నిన్న జర్నలిస్టులకు ఇస్తున్నారని అంటే ఏ జర్నలిస్టులు ఉన్నారు అసలు ఇందులో 20 ఏళ్ళ నుంచి నేనైతే ఉన్నా, నాతో పాటు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను అందరికీ ఫోన్ చేసి కనుక్కుంటే మాకు ఎవరికీ అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదన్నారు. మరి అంతకుముందు ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఉన్న జర్నలిస్టులకి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఎంతో కొంత సపోర్ట్ చేసి ఉండొచ్చుగా. నేను కొంతమందిని చూశాను జర్నలిస్ట్ కాలనీస్లో, ప్రశాసన నగర్ జర్నలిస్ట్ కాలనీస్లో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్న జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ఇది ఎలా ఉందంటే ఉన్నవాడు ఇంకా ఉంచుకుని పెంచుకుంటూ పోతున్నాడు, లేనివాడు ఎప్పుడు లేనివాడుగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఈ సారీ కట్టుకున్నది ఒక డ్రెస్ కట్టేసి, ఇది సొంతం కాదు. ఏ చూసేవాడికి ఎలా ఉంటుందంటే మీరు ఆ కార్లో తిరుగుతున్నారు కదండి అని అనుకుంటారు. తిరగొచ్చండి, తప్పేముంది అంట నేను, తిరిగినా తప్పేముంది అంట నేను. అదే కదా, ఇప్పుడు కార్లో తిరగాల్సిన దాని తప్పేమున్నది, రావాల్సింది అడగడంలో ఇంకా పోదు. ఒక జర్నలిస్ట్లకు ఇస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ గా మీరు అడగాల్సినటువంటి బాధ్యత మీది, మీకు ఎంత ఉండండి. ఇప్పుడు అదే జర్నలిస్ట్ కాలనీలో పోతే ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారండి? అదే జర్నలిస్ట్ కాలనీలో ఓన్లీ జర్నలిస్ట్లు ఎంతమంది, మిగిలిన వాళ్ళు ఎంతమంది? Yes, yes, yes. నా క్వశ్చన్ కూడా మార్నింగ్ అదే అడిగాను నేను ఒక పర్టికులర్ సో కాల్డ్ సీనియర్ జర్నలిస్టులకి. ఓకే, ఏమండి ఎవరిని పిలిచారు సార్ ఇందులో, ఎవరికి ఇచ్చారు పట్టాలు, ఎవరున్నారు ఇందులో? మేమందరం ఇంతకుముందు అన్ని శాటిలైట్ ఛానల్స్లో పనిచేసిన వాళ్ళం, వందల్లో ఉన్నాం, మాకెవరికి ఇన్ఫర్మేషన్ లేదు. మరి 50 ఏళ్ల క్రితం చేసిన జర్నలిస్టులకి అప్పుడున్న గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయలేదా? ఇప్పుడు సపోర్ట్ చేస్తే అంటే మాకు ఇంకొక 50 ఏళ్ళు వచ్చాక అప్పుడు గవర్నమెంట్కి మేము అప్లై చేసుకోవా అని అడిగితే ఎవ్వరు రిప్లై ఇవ్వలేదు నాకు. అంటే లోపాయా గారు ఒప్పందాలు అనేది అంటుంటే దాంట్లో ఉన్నాయండి. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ వ్యవస్థలో ఇది చాలా దరిద్రం, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, అది ఎక్కడైనా సరే. అవును, ఇది ఇది మారనంత కాలం మన బతుకులు ఇక్కడనే ఉంటాయి. అవును, మనం అడగలేము ముందుకొచ్చి. ఎగ్జాక్ట్లీ, ఒక 10 మంది వచ్చి క్వశ్చన్ చేస్తే వేరేలా ఉంటది, ఒకడే క్వశ్చన్ చేయడం ఒక రావు. అంతేనండి, మనల్నే వెళ్ళేస్తారు ఇప్పుడు సొసైటీ, మిగతా అందరూ బానే ఉంటారు, బానే ఉంటారు. సో ఇది అదే ప్రాబ్లం, మన మైండ్ సెట్ మారదండి. పిరికితనం అనేది చిన్నప్పటి నుంచి నరాల్లో ఇట్లా మనల్ని కొన్ని వందల తరాల నుంచి మనకు అలవాటు చేసారు. అవును, ఏంటది అదే నువ్వు పిల్లల విషయం దగ్గర నుంచి, ఇప్పుడు ఒక పిల్లలు నాకు పాప శుభాంగి అని దాని పేరు, మీరు ఫస్ట్ బర్త్డేకి వచ్చారు, థ్యాంక్ యూ. పిల్లల దగ్గర నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, నేను ఎప్పుడు కూడా తనని పెరిగి దానిలా నేను పెంచకూడదు అని. అటు ఇటో మా పేరెంట్స్ నన్ను అలా పెంచలేదు కాబట్టి నేను ఈరోజు ఇట్లున్నా, ఇట్లా మాట్లాడగలుగుతున్నా. కానీ మనం ఏంది అంటే ధైర్యం చేయలేము, మన విద్యా వ్యవస్థ అట్లనే ఉన్నది, మన పేరెంటింగ్ అట్లనే ఉన్నది. ఏంటిది నువ్వెంత నన్న చదువు, ఎంత అద్భుతమైన ర్యాంకులు కొట్టు, ఫైనల్ ఒకని కింద జాబ్ చేయి, 1 లక్ష 2 లక్షలు 10 లక్షల జీతం కొట్టు, జాబ్ చేయి, జాబ్ చేయి, జాబ్ వచ్చిందారా,
ఏం చేస్తున్నావు, కాలికి తిరుగుతున్నావు అంటే ఎవడో అంటాడు బీటెక్ అయిపోయిన తర్వాత ఏదో తిరుగుతున్నాడు, లేకపోతే వాడు ఏదో కంపెనీ పెడదామని అనుకుంటున్నాడు. మన చుట్టాలు ఉంటారు చుట్టుపక్కల, వాళ్ళందరూ ఎక్కడ కలిసినా సరే ఇంకా ఏదో ఒకటి జాబ్ చేసుకోవచ్చు కదరా, ఎందుకరా ఇవన్నీ. అరే ఒక్కడు ఎంకరేజ్ చేయరా నాయన, వాడు ఏదో కష్టపడి ఏదో పెడదాం అనుకుంటే 10 మందికి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు, అట్లాంటి వానికి ఎంకరేజ్ మీరు. ట్రూ. అది లేకుండా ఎంతసేపు వెనుకకు లాగుడు వెనుకకు లాగుడు వెనుకకు లాగుడు. ఈ పిరికితనం అనేటటువంటి దాంతో మహాదరిద్రం అండి మన దాంట్లో ముఖ్యంగా. అబ్సల్యూట్లీ సార్, ఐ యాక్సెప్ట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, జాబ్ అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన దగ్గర లేదు. అసలు లేదు. నువ్వు సాఫ్ట్వేర్ చేయి, లేకపోతే లేదు ఐఏఎస్ ఐపీఎస్ అంటే కొన్ని. అవును, కొన్ని ఉన్నాయి, అవి అవే అనుకుంటారు, అవే జాబ్లు అనుకుంటారు. నిన్న ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలండి. వినాయక చవితి రేపనగా నా కారు పంజాగుట్ట అంటే అక్కడి నుంచి మొదలు పెడతాను. ప్రతి మినిట్ నాకు లైఫ్ లెసన్సే కనపడుతుంటాయి. ఎందుకో తెలియదు, భగవంతుడు నాకే ఎందుకు ఇలా రాసి పెట్టాడు తెలియదు. ఒకసారి ఒక వీడియో కింద, మేడం అన్నీ మీకే జరుగుతుంటాయని పెట్టాడు ఒక ఆయన, అన్నీ నాకే జరుగుతున్నాయి సార్ ఏం చేద్దాం అని చెప్పాను. మేబీ మీకు జరగడం ద్వారా మీరు ఇంకో 10 మందికి చెప్తారు, దానిలో ఎవడో ఒకరికి ఆలోచన వచ్చి మారుతారేమో అని చెప్పి భగవంతుడు మీకు జరుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. నిమ్స్ దాటిన తర్వాత కరెక్ట్గా 100 మీటర్స్లో బండి మధ్యలో ఆగిపోయిందండి, కూలింట్ పైప్ పగిలిపోయింది. బ్లాక్ మొత్తం గ్లాస్ దించుతా ఉంటే రావట్లా, డోర్ తీద్దాం అంటే రావట్లా, స్టీరింగ్ టైట్ అయిపోయింది వెనక నుంచి, హారన్. పోలీసులు వచ్చేసారు, నేను కాల్ చేస్తే ఒక్క సివిల్ సర్వెంట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇన్ని ఇంటర్వ్యూలు చేశా యాజ్ అ లేడీ అంత. అంటే ఏంటి నా ఉద్దేశం ఏంటంటే, వెనకాల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎవరో వచ్చిదో చేసేస్తారని కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే, బండి లాగేసి టైర్లు టైట్ అయిపోయి, మొత్తం వీల్ టైట్ అయిపోయింది కదా, మూమెంట్ లేదు బాడీ టోటల్ కార్లో. వాళ్ళు ఏమంటున్నారంటే, శుభ్రంగా శవాన్ని తీసుకెళ్ళి లాగి పక్కన పడేసినట్టు మేము పక్కన పడేస్తామనంటే, వాడు బెన్వేడికి ఫోన్ చేస్తే వాడే ఉంటాడు, మేడం ఇది గనక లాగితే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే, ఇది మీకు టైర్ నాలుగు వైపులు ఉందో అది బ్రేక్ అయిపోద్దండి. ఇక అలాంటప్పుడు ఈచ్ టైర్కి మీరు 150 పెట్టుకోవాలి, 4 టైర్లకి మీకు ఎంత అవుతుందో మీరు చూసుకోండి అన్నాడు. నేను వాడితో ఫైట్ చేసిన, అరే నాయన నాకు ఇంత లాస్ చేయకండి రా బాబు, సిటీ మొత్తం మీద సిటీ ట్రాఫిక్ ఎక్కడ ఎక్కడున్నా ఉంది. ఇప్పుడు మీరు రోడ్లు బ్లాక్ చేశారు, రోడ్ల మీద ఉండే ట్రాఫిక్ పక్క గల్లీల్లోకి ట్రాన్స్ఫర్ అయింది, అంతే. చౌరస్తారండి బ్లాక్ చేశారు కదండి, సబ్ రోడ్స్ ఓపెన్ చేసి లోపలి తగలనండి అన్నారు. లోపల ఎంత దారుణంగా ఉందంటే మన అందరికీ తెలిసిన విషయం, ఎక్కడ ఫ్రీగా రోడ్స్ ఏమీ లేవు, ఆ రోడ్లు ఎంత బాగున్నాయో అది తెలుసు. వర్షాలు పడ్డప్పుడు ఇంకెట్లుంటుందో మనకు చాలా బాగా తెలుసు. అన్నింటికన్నా నుంచి ఫ్రీ లెఫ్ట్ అని పెట్టిన ప్రతి చోట బ్లాకే ఉంటుంది. నేను హారన్ కొడితే ఇలా అంటాడు నన్ను. సో అప్పుడు ఎవరు రారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రారు అప్పుడు కూడా. నిన్న బండి ఆగిపోతే వాడు నాకు 1900 రూపాయలు చలాన్ వేశాడు. నేనన్నా నేను కావాలని ఆపేశానా బండిని, నేను కావాలని కూలెంట్ పైప్ పగలగొట్టానా. వినాయక చవితి రేపనగా, ఈరోజు రోడ్డు మీద అంతా ఈ అమ్మే బళ్ళు ఎలా పడితే అక్కడ పట్టేశారు ఫ్లోర్ మీద, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎక్కడ పడితే అక్కడ బళ్ళు ఆపేశారు, దాని గురించి ఎవరు మాట్లాడరు. నా బండి ఆగిపోతే నాకు మీరు చలాన్ వేశారు, అది ఏం పద్ధతి అని నేను కొట్లాడుతున్నా. బండి ఆగిపోయింది అని తీసేవాళ్ళు టాంగో అని పిలిస్తే గంట టైం పడుతుంది అన్నాడు. 4.5 గంటలు నేను రోడ్డు మీద ఉన్నాను సార్, జనాలు అరే ఈవిడ ఎక్కడో చూసావే అని ఒక సెల్ఫీ అడుగుతున్నారు. నా బాధ నాది, గుర్తుపట్టిన వాడు గుర్తుపట్టి, నవ్వేవాడు నవ్వి, చివరికి ఎవరో ఫేస్బుక్లో పెట్టేశారు అంజలి గారు బండిలా ఆగిపోయింది అని చెప్పి వీడియో తీసి. నాకు రాత్రి 12:30 అంజలి గారు మీ బండి స్టార్ట్ అయిందండి, ఇవి ఫేస్బుక్లో చూసారండి అని పెడితే, ఉన్నమ్మ ఎవరు పెట్టారా నాయన ఇది, టాంగో వచ్చింది హెల్ప్ చేయొచ్చు కదా, ఎవ్వరు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు మా టీం అందరూ వచ్చారండి, మా టీం అందరూ వచ్చి ట్రాఫిక్ ని పంపించిన వాళ్ళు పంపించారు. నా ఉద్దేశం అంటే అయిపోయిందండి, అయిపోయిన తర్వాత అసలు దానికి చలాన్ వేస్తారు ఎవరైనా, ఎవరు అడగాలి, నేను ఎవరిని అడగాలి. రీసెంట్గా ఒక ఆయన, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకి ఫోన్ చేస్తే 12 కాల్స్ చేస్తే ఆయన ఒక్క ఆయన రెస్పాండ్ అయ్యాడండి. ఒక్క ఆయన రెస్పాండ్ అయ్యి, అంజలి ట్రాఫిక్ వాళ్ళతో నేను మాట్లాడతాను, ఎవరైతే అక్కడ ఉన్నారో ఆయన పేరు నేను కనుక్కున్నాను, ఆయనకి ఫోన్ ఇయ్యానంటే ఆయన అంటాడు, ఎవడో నాకు మాట్లాడాల్సిన పని నేను మాట్లాడను అంటాడు. ఆయన మాట్లాడలేదు, బట్ అల్టిమేట్లీ 4.5 గంటల పాటు ఆ టాంగో వాడు రావడానికి కూడా ట్రాఫిక్ జామే ఉంది. నిమ్స్ దగ్గర టాంగో ఉన్నాడు, నిమ్స్ దాటి 100 మీటర్స్లో నేనున్నాను, వాడు ఇక్కడికి రావడానికి నాకు 3 గంటలు పట్టింది. ఇందుకే చెప్పేసి సిటీలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరిగినా వీళ్ళకి సంబంధం లేదు, బండి ఆగిపోతే మాత్రం నాకు చలాన్ వేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ క్లియర్ చేయడం లేదు. మరి పక్కనే అమీర్పేట ఇక్కడ ఆఫీస్ దాటి సారథి స్టూడియోస్ ఫ్రీ లెఫ్ట్, అది ప్రతిరోజు సఫర్ అవుతానండి. ఇన్నేళ్లుగా నేను ప్రతిరోజు వీడియో తీస్తూనే ఉన్నా. ఆర్టీసీ బస్సులు అక్కడే ఆగుతాయి, 2-వీలర్స్ అక్కడే ఆగుతాయి, క్యాబ్లు అక్కడే ఆగుతాయి. మరి ఎవ్వడు చదువుకోలేదా ఇందులో, రగిలిపోదా చెప్పండి మీరు నాకు, అడిగితే తప్పు ఎవరికన్నా.
అదే అండి, వాయిస్ అనేది సింగిల్గా మళ్ళీ అక్కడికి వస్తాను. ఎగ్జాక్ట్లీ, సింగిల్గానే అడుగుతున్నాం ఎవరు ఆ ఇబ్బంది చాలా మంది పడతారు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, మనకి ఎందుకులే, అవును అందరు పోతున్నారు మనం పోతే అయిపోతుంది కదా, అవును ఈ గల్లీ ఒక్కడ దారితే అయిపోతుంది కదా, అవును అరే నిలబడి రా స్వామి నీ హక్కు అది, ఎంత కడుతున్నావు ఇంట్లో అడుగుతాం కదా, ఇంట్లో అమ్మ ఉప్పు తక్కువ వేస్తే కారం తక్కువ వేస్తే ఎచ్చి అని పక్కకు పెట్టేసి అమ్మ మీద మాట్లాడతావు కదా, వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళ మీద నువ్వు రేషాలు చూపిస్తావు. అవును, ఇప్పుడు బయట నీ సర్వెంట్స్ వీళ్ళందరూ, అవును నువ్వు పన్నులు కడితే జీతాలు తీసుకుంటా నీ కోసం పని చేయాల్సినటువంటి వ్యక్తులు నీ మీద అజామాయిషీ చేస్తా ఉంటే వాళ్ళని అడగడానికి మాత్రం నీకు భయం అవుతుంటది, నోర్ బయటకు రాదు. ఇందాక అసలు ఈ టాపిక్ కార్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడి నుంచి మొదలు పెట్టాను నేను. ఇందాక మీరు మాట అన్నారు మన ఎడ్యుకేషన్ గురించి, నిజానికి ఈ కార్ వెళ్ళిపోయింది కదా 3 డేస్ నుంచి అది సర్వీ అక్కడే సర్వీసింగ్లో ఉంది, నేను క్యాబ్లో తిరుగుతున్నాను, క్యాబ్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారండి. ఫస్ట్ డే రోజున ఫస్ట్ క్యాబ్ ఎక్కినప్పుడు అడిగా, నువ్వేం చదువుకున్నాను, నేను 3rd క్లాస్ చదువుకున్నానండి అన్నాడు. నువ్వు స్పీడ్ బ్రేక్ ఎలా ఎక్కిస్తున్నావు తెలుసా, డబ్బునొచ్చి గుద్దుతున్నావు, వెనకాతల టైర్లు కూడా టక్కన దిగిపోతున్నాయి, నీకు డ్రైవింగ్ వచ్చా, వచ్చండి, బండి ఎలా డ్రైవ్ చేయాలి స్పీడ్ బ్రేక్ ఎలా ఎక్కించాలో తెలియదా, నీకు స్కిల్ లేదు వాడి దగ్గర, లిటరలీ ఒక రైట్ టర్న్ ఎలా తీసుకోవాలి లెఫ్ట్ టర్న్ ఎలా తీసుకోవాలి అనేది అతనికి తెలియదు. నువ్వు నేర్చుకున్నావంటే వాడు నేర్చుకోలేదు అంటున్నాడు. లైసెన్స్ ఉందంటే లైసెన్స్ ఉంది, డబ్బులు ఇచ్చి లైసెన్స్ తీసేసుకున్నాడు. మరి లైసెన్స్ ఇచ్చేవాళ్ళు, నేను ఇక్కడ అడుగుతున్న పాయింట్ చేస్తున్నాను, కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తున్నాడో లేదో తెలుసుకుని కదా డ్రైవింగ్ ఇవ్వాలి. మరి ఆ దళాలైన వ్యవస్థని గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది, పోని అన్ని గవర్నమెంట్ మీద వేయొద్దు అనుకుందాం కాసేపు. ఇచ్చేవాడికి నిజంగా చదువు ఉంటే నాకు వస్తే కదా డ్రైవింగ్, వస్తే కదా రోడ్డు మీద నేను వెళ్ళగలను. మీ నంబరు ఇలాంటి 70% డ్రైవింగ్ రాని వాళ్ళు ఈరోజు రోడ్ల మీద ఉన్నారండి, ఏమనుకోద్దు, నన్ను తిట్టుకున్నా సరే మీరు. సాయంత్రం ఇంకొక డ్రైవర్ క్యాబ్ ఎక్కాను, అతను ఇంకా అద్భుతంగా డ్రైవ్ చేశాడు, మామూలుగా డ్రైవ్ చేయట్లేదు అసలు, లిటరలీ రైట్ నుంచి వెళ్తున్నాడు, రోడ్డుకి ఎడం వైపునే వెళ్ళాలి అని నా చిన్నప్పుడు నేను చదువుకున్నా. మరి ఇప్పుడు ఆ ఈరోజు ఆ పుస్తకాల్లో లేదో మరేంటో నాకైతే అర్థం కాల. 3rd క్యాబ్ ఒకతను నేను ఎత్తాను ఎక్కానండి ఈరోజు మార్నింగ్, నేను దిగాను ఆఫీస్లో. అతను పీజీ చేశాడు, ఉద్యోగం కోసం ట్రైల్ వేసుకుంటూనే ఇది పార్ట్ టైం కానీ చేసుకుంటున్నాడు. అతను డ్రైవ్ చేసిన విధానానికి, బాబు 3 రోజుల నుంచి నేను క్యాబ్లు ఎక్కుతున్నా, పద్ధతిగా డ్రైవ్ చేసి నువ్వు ఒక్కడవే అని చెప్పా. అంటే చదువు మనిషిలో సంస్కారాన్ని పెంచుతుంది, పెంచాలి కూడా. ఎగ్జాక్ట్లీ, అలాంటి చదువు మన దగ్గర ఇప్పుడు చాలా తక్కువ అయిందని నా ఉద్దేశం.